हेलो फ्रेंड्स अंदर की दीपावली शुभाकांक्षलु। मनं ई रोजु वेरैटीगा स्वीट दीपावली मताबुल तयार चेसुकुंदामा। दानि कोसम मनं राइस रेंडु कप्पुलु तीसुकोनि रात्रंता नानबेट्टेसि मार्निंग वाटिनि शुभ्रंगा कडिगिन तर्वात चिल्लुलु गिन्नेलो वेसुकोनि आ नीळ्ळंता पोयिन तर्वात ओक क्लात् मीद आरबोद्दां। इला आरबोस्ते क्लात् मीद आरबोसां कदा त्वरगा డ్రై అయిపోతాయి అన్నమాట। ఇది పూర్తిగా డ్రై అవ్వకూడదు, కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని, లేదంటే మిల్లులైనా పట్టించుకోవచ్చు। అరిసెల పిండి పట్టిస్తారు కదా మనకి తడి పొడిగా ఉన్న బియ్యంతో, అలా మిల్లులో అయినా పట్టించుకోవచ్చు, లేదంటే కొంచెమే కాబట్టి మనం మిక్సీ పట్టుకుందాం। ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం బాగా జల్లించేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ వస్తుంది। ఇలా జల్లించుకున్న తర్వాత ఈ ఫైన్ పౌడర్లో మనం ఒక 100 గ్రాములు బటర్ వేసుకుందాం। తర్వాత ఒక 4 స్పూన్లు మైదా కూడా వేసుకుంటే మనకి పిండి బైండింగ్కి బాగుంటుందన్నమాట। లేదా వెన్న ఎవరికైనా ఇంట్లో ఉంటే వెన్న వేసి కలుపుకుంటే ఇంకా మరింత రుచిగా ఉంటాయి కదా, అను వెన్న ఉన్న వాళ్ళు వెన్న కూడా వేసి కలుపుకోవచ్చు। ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ, ఎక్కువ పట్టవండి, చాలా కొంచెమే పడతాయి, అందుకని జాగ్రత్తగా ఎక్కువ లూజ్ అవ్వకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకున్న తర్వాత ఒక గట్టి ప్లాస్టిక్ షీట్ తీసుకొని దీన్ని మనం ఇలా తయారు చేసుకున్నాం కోన్ లాగా। దీన్ని రెండు పిన్నులు కొట్టేస్తే నీట్గా అలాగే ఉండిపోతుంది। ఇప్పుడు మనం దీని లోపల ఆయిల్ అప్లై చేసాం ముందు, తర్వాత మనం ఈ తయారు చేసుకున్న ఈ పిండిని ఇలా ముద్దలాగా చేసి దీనిలో ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది। ఇప్పుడు మనం అరచేతిలో పెట్టుకొని దీన్ని ఇలా కలిపితే ఆ పిండి అంతా చక్కగా కోన్ షేప్లో తయారైపోతుంది మనకి। ఇప్పుడు అరచేతిలో రెండుసార్లు ఇలా అంటే మన దానికి బేస్ నీట్గా వస్తుంది। ఇప్పుడు ప్లేట్లో ఇలా అనగానే ఇది కూడా వచ్చేసింది చూసారా, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు। ఈ కోన్ మనం చిన్నది కావాలంటే చేసుకోవచ్చు, పెద్దది కావాలంటే అలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు। మనకు కావాల్సిన చిచ్చుబుడ్ల షేప్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఉల్లిపాయ టపాసం తయారు చేసుకుందాం। ఇది కూడా చిన్నవి పెద్దవి మనకి ఎంత సైజు కావాలంటే అంత, ఎన్ని కావాలంటే అన్ని, ఇవి కూడా తయారు చేసుకున్న తర్వాత ఒక ముద్దని తీసుకుని అరచేతిలో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చూసారా మనకి ఒక షేప్ వచ్చింది। ఇది ఏంటనుకున్నారు, ఇది మతాబు వెన్న ముద్ద అంటారు కదా అది। ఇవి కూడా మనకు కావాల్సిన తయారు చేసుకున్న తర్వాత ఒక ముద్దని తీసుకొని క్లాత్ మీద ఇలా సున్నితంగా ప్రెస్ చేస్తూ వెళ్తే మనకి ఒక తాడులాగా తయారవుతుంది చూసారా। దీన్ని మనం రౌండ్గా విష్ణు చక్రం భూచక్రం అలా చేసుకుందాం అన్నమాట। పిల్లలకి ఇలా చూపిస్తూ చేశారనుకోండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, అలాగే వాళ్ళు కూడా చేయటానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు। అలా చేస్తుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా। ఇలా మనం అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత నూనె బాగా కాగుతున్నప్పుడు వీటిని ఒక్కొక్కటి వేసుకుంటూ నూనె సిమ్లో పెట్టేసుకోవాలి ఇవి వేయంగానే। చుచ్చుబుడ్డి పేలుతుందేమోనండి, ఓకే పేలలేదు కదా, ఇంకా మనకు భయం లేదు, జాగ్రత్తగా వీటన్నిటినీ తీసుకుందాం। చూసారా మంచి బ్రౌన్ కలర్లో మట్టి చుచ్చుబుడ్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి కదా చూడటానికి కూడా। ఇవి తీసుకున్న తర్వాత మనం ఈ మతాబుల్ని కూడా ఒక్కొక్కటి వేసేసి కాల్చుకుందాం ఫ్రెండ్స్। మనకి మెంతులు అలాగే పసుపు అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క ఈ ఐదిటిని బ్లడ్ థిన్నర్స్గా డాక్టర్స్ చెప్తున్నారు, అంటే సైంటిఫిక్గా రుజువైన తర్వాతే చెప్పారు। వీటిని మనం బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళు అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోవటం వల్ల కొంచెం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు, అలాగే లేని వాళ్ళు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి। మనం కనీసం వీటిల్లో ఒక 2-3 అన్నా ఆహారంలో ఉండేటట్టు చూసుకుందాం। మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోవచ్చు, లేదంటే అదొక కప్పు ఇదొక కప్పు తీసుకొని మనం దీంట్లో కొంచెం నీళ్ళు పోస్తే ఇది పాకం రెడీ అవుతుంది। ఈలోపు మనం ఈ విష్ణు చక్రాలు భూచక్రాలు ఇవి రెడీ అయిపోయినాయి కదా, వీటిని కూడా తీసేసుకొని ఈ ఉల్లిపాయ టపాసులను కూడా తీద్దాం। ఇవి కూడా చూసారా మంచి కలర్లోకి వచ్చాయి, ఆయిల్ ఎక్కువ పీల్చదండి, ఇవి చూసారు కదా వీటి మీద ఏమాత్రం కొంచెం కూడా ఆయిల్ లేదు, అందుకని అందరూ చక్కగా తినచ్చు వీటిని। ఈ మనకి ఈలోపు పాకం కూడా రెడీ అయిపోయింది, అందులో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్లు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉంటే మనం నెయ్యి వేసాం కదా ఈ పాకం అనేది మంచి గోల్డ్ లాగా ఎలా వస్తుంది చూసారా గోల్డ్ కలర్లో,
ఇలా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే. లేదంటే కొంచెం ఒక కప్పులో వాటర్ పోసి దానిలో మనం ఈ పాకం వేసి చూస్తే మనకి రౌండ్గా ఉండలాగా రావాలన్నమాట. అప్పుడే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కొంచెం చల్లారంగానే దీన్ని తీసి చూస్తే మనకి ఇలా రౌండ్గా ముద్ద అయిపోతుంది అన్నమాట ఈ పాకం. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది కాబట్టి మనం తయారు చేసుకున్న వాటన్నింటిని ఇందులో వేసేసాము. ఇవి ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిస్తూ ఉంటే పాకం అంతా చక్కగా పీల్చుకుంటాయి. చూసారు ఎంత బాగా కలర్ వచ్చినాయో. ఇలా ఒక 5-6 నిమిషాలు వీటిని స్టవ్ మీద ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేస్తే ఇవన్నీ చల్లారుతూ ఉంటాయి, పాకాన్ని చక్కగా పీల్చుకునేలా వచ్చాయి. చూసారా, వీటిని మనం ఒక్కొక్కటి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలని కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియజేయండి. వీటన్నిటిని సర్వింగ్ ప్లేట్లోకి చక్కగా తీసుకుంటే ఇవి ఆరేటప్పటికీ మంచి కలర్లోకి వస్తాయండి. రాత్రికి మనం చక్కగా కాకరపోతులు మతాబులు, ఆ మతాబులు కాల్చి ఈ మతాబులు తిందామా.